वेलकम टू दि मई यूट्यूब चैनल इन चूस्त वीडियो बफे प्लेट्स को संबंधी रा मेटीरियल शीट स्वयं मा फैक्टरी तैयार होता एवर पेपर प्लेट संबंधी क्रोत मिशन मेटारो वारे राटीरियल सदुपायम कलगनी दर రెండు రకాల బఫే ప్లేట్ రామిటల్ షీట్లు అందుబాటులో కలవు 12 ఇంచుల గల బఫే ప్లేట్కి 13x13 గల రామిటల్ షీట్ అందుబాటులో కలదు 13 గల ప్లేట్ తయారైన ప్లేట్కి 14x14 రామిటల్ షీట్ అందుబాటులో కలవు కేవలం ఏటిజిఎస్ఎం మాత్రమే మనకు రామిటల్ షీట్లు అందుబాటులో కలవని మీకు అందరికీ తెలియజేస్తున్నాను కంటిన్యూ వీడియోస్ లో చూడండి మనకి ఏ ప్లేట్లలో ఏ మెషిన్ లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ మిషన్ లో ఏ ప్లేట్ తయారు చేసుకోవాలనేది కంటిన్యూ వీడియోస్ లో చూడవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఓన్లీ బఫే ప్లేట్ రామిటల్ షీట్లు మాత్రమే మనకు అందుబాటులో కలవు అవి 12 ఇంచుల ప్లేట్కి లేదంటే 13 ఇంచుల ప్లేట్కి రామిటల్ షీట్లు మాత్రమే అందుబాటులో కలవు పేపర్ ప్లేట్ బై బ్యాక్ బిజినెస్ అంటే ఎవరైతే బై బ్యాక్ బిజినెస్ అందించే వాళ్ళ దగ్గరే మనం పేపర్ ప్లేట్ మిషన్ కొనుక్కోవాలి దానికి సంబంధించిన పేపర్ ప్లేట్ రా మెటీరియల్ కొనుక్కోవాలి తయారు చేసుకున్న పేపర్ ప్లేట్స్ తిరిగి వాళ్ళకి అమ్ముకునే విధానం కాన్సెప్ట్ నే బై బ్యాక్ బిజినెస్ అంటారు ఈ బై బ్యాక్ బిజినెస్ అనే విధానము కాన్సెప్ట్ 100% మోసపూరితమైన వ్యాపారం అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎవరైతే పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్ మీ ఇంట్లో గాని మీ ఊర్లో గాని మీ గ్రామంలో గాని పట్టణంలో గాని నగరంలో గాని రాష్ట్రంలో గాని ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా మొట్టమొదటగా మిషన్ కొనుక్కోవాలి ఈ ప్లేట్ తయారు చేసుకోవడానికి దానికి సంబంధించిన రా మెటీరియల్స్ కూడా కొనుక్కోవాలి తయారు చేసుకున్న ప్లేస్ మీరే సొంతంగా మీ లొకేషన్ లో మీ ఏరియాలో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి దయచేసి ఈ బై బ్యాక్ బిజినెస్ అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ మంచి సలహా ఇస్తున్నాను కంపల్సరీగా పాటించవలసిందిగా కోరుతున్నాను सो मे मिशन सेल्स एंड सप्लाई आंध्र प्रदेश कड़प जिला पोदूर अदाट उ सो मैं बिजनेस रा मेटीरियल मिशन का ओनली आंध्र प्रदेश राष्ट्र वर के मे सप्लाई सलहा को एवरते क्रे मिशन को मन मिशन को तरवा इंटी करंट मीटर का దీనికి సెపరేట్ గా కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్ మీటర్ మనం కంపల్సరీగా తీసుకోవడం వలన భవిష్యత్తులో మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు ముఖ్య సలహా ఇస్తా ఈ వీడియోలో మిషన్ యొక్క ప్రైస్ డిటైల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము ఎందుకంటే పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అవి ఎలా ఉంటాయంటే సింగిల్ ప్లేట్ మిషన్స్ లో మనకు బేరింగ్ డైమిషన్స్ గాని బ్లేడ్ డైమిషన్స్ ఉంటాయి డబుల్ డైమిషన్ లో బేరింగ్ డైమిషన్స్ బ్లేడ్ డైమిషన్స్ ఉంటాయి సో బఫే ప్లేట్ మిషన్స్ హోటల్ పార్సల్ గాని మిషన్స్ ఇలా రకరకాల వేరియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కాబట్టి మీకు పూర్తిగా ప్రైస్ డిటైల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ వీడియోలో మీకు చెప్పలేకపోతున్నాము సో దయచేసి మీకు ఏ రకం మిషన్ కావాలో ఎలాంటి టైప్ ఆఫ్ మిషన్స్ కావాలో స్క్రీన్ మీద కనబడుతున్న నా మొబైల్ నంబర్ కాంటాక్ట్ చేసి డిటైల్స్ తెలుసుకోవాల్సిందిగా కంటిన్యూ వీడియోస్ లో చివర వరకు చూడండి ఏ ఏ మిషన్ లో ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఏ ఏ మిషన్ లో ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోలేం అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో పేపర్ ప్లేట్లు మాత్రమే తయారైతాయి పేపర్ కప్ మిషన్ లో పేపర్ కప్పులు మాత్రమే తయారైతాయి పేపర్ ప్లేట్ మిషన్లు వేరు పేపర్ కప్పులు మిషన్లు వేరు అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో మనకు పేపర్ ప్లేట్ మిషన్ లో ఖర్చులన్నీ పోను మనకు ప్రతి ప్లేట్ మీద 10 పైసల నుంచి 20 పైసల మార్జిన్ ఉంటాయి సో మనకు రా మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుంది సో మనకు రా మెటీరియల్ ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి మనం తీసుకోవడానికి ప్రతి షీట్కి ఆటోలో తెచ్చుకుంటే ఎంత ఛార్జెస్ పడతాయి సో తెచ్చుకున్న షీట్ను ప్లేట్లుగా తయారు చేయాలనుకుంటే పవర్ బిల్ ఎంత పడుతుందనేది మీకు క్లియర్ గా కంటిన్యూ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ బెల్ సింబల్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను
చూస్తున్న వీడియోలో 2-in-1 పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, సెమీ ఆటోమేటిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, హైడ్రాలిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ మనం కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్లో మీటర్ ఫిట్ చేసుకోవడం వలన మనకి భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. తప్పకుండా పాటించవలసిందిగా కోరుతున్నాను. మన మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ వాడుకోకుండా దీనికి కంపల్సరిగా సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా సలహా ఇస్తున్నాను. ఈ సెమీ ఆటోమేటిక్ 2-in-1 డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనం ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అనేది మీకు స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్లో గ్రీన్ కలర్ బఫే ప్లేట్స్ కానీ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ప్లేట్లు హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో రౌండ్ బఫే ప్లేట్లు కానీ లేకుంటే రౌండ్ సిల్వర్ గోల్డ్ హోటల్ పార్సల్ కట్టే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు లేదా సిల్వర్ హోటల్లో గోల్డ్ కంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు చెప్తాను. సో ఈ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకు 2 పర్సన్స్ అవసరం లేకుండా ఓన్లీ సింగిల్ పర్సన్లో ఆల్టర్నేట్గా ఒక సైడ్ బఫే ప్లేట్లు, ఒక సైడ్ సిల్వర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, సిల్వర్ గోల్డ్ కలర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిషన్ కేవలము పెద్దవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయవలసిందిగా సలహా ఇస్తున్నాను. చిన్నపిల్లలతో ఈ మిషన్ ఆపరేటింగ్ చేయించవద్దని మీకు అందరికీ కోరుతున్నాను. ఈ బఫే ప్లేట్లు ఈ విధంగా షీట్ తీసుకొని డై మధ్యలో పెట్టి గేర్ ఉంటుంది, గేర్ వెనక్కి లాగితే డై పైకి పోతుంది. ఆల్టర్నేట్గా మనం పక్క డైలో ఏం ప్లేట్ తయారు చేసుకోవాలన్నా సిల్వర్ గోల్డ్ ప్లేట్లు, ఆ 3-4 షీట్లు ఒకటే పారి 3-4 షీట్లు సిల్వర్ గోల్డ్ కలర్ షీట్ తీసుకొని ఆ డై మధ్యలో పెట్టి మళ్ళీ మొదటి డైలో పెట్టాం బఫే ప్లేట్ పెట్టాము. కేవలం ఒకే షీట్ పెట్టాలి, ఒకే ప్లేట్ తయారు చేసుకోవాలి, ఓన్లీ బఫే ప్లేట్. ఈ విధంగా ఆల్టర్నేట్గా ఇప్పుడు షీట్ పెట్టేసి గేర్ వెనక్కి లాగితే డై పైకి పోతుంది. ఈ 13x13 సైజు గల షీట్ డై మధ్యలో పెడితే గేర్ లాగితే డై పైకి పోతుంది. ఈ విధంగా మనం పక్క డైలో మనం ఇదివరకు ఏం పెట్టాము, సిల్వర్ గోల్డ్ కలర్ షీట్లు పెట్టాము, 3-4 షీట్లు పెట్టి చేసుకోవచ్చు. బఫే ప్లేట్కి 1-2 షీట్లు పెట్టి మాత్రమే చేసుకోవాలి. ఈ బఫే ప్లేట్లు నిమిషానికి ఎన్ని ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అనుకుంటే, మీరు మిషన్ కొనుక్కున్న కొత్తలో కాబట్టి మీకు ఎలాంటి అనుభవం ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి నిమిషానికి 5 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్క షీట్ పెట్టి ఒక్కొక్క ప్లేట్ బఫే ప్లేట్. అదేవిధంగా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్ అయితే 3-4 షీట్లు పెట్టి మనం అట్ అ టైమ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా గోల్డ్ కలర్ ప్లేట్లు అయితే నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు, అదే బఫే ప్లేట్ అయితే నిమిషానికి 5 ప్లేట్ల వరకు. ఒక నెల అనుభవం వస్తే కనుక నిమిషానికి 10 నుంచి 15 ప్లేట్లు బఫే ప్లేట్లు, నిమిషానికి 10 నుంచి 15 ప్లేట్లు 15 ప్లేట్లు బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదే గోల్డ్ కలర్ షీట్ అయితే నిమిషానికి 20 నుంచి 40 ప్లేట్ల వరకు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో కేవలము బఫే ప్లేట్లు, రౌండ్ బఫే ప్లేట్లు లేదంటే సిల్వర్ గోల్డ్ కలర్ ప్లేట్లు కూడా తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో 90% బఫే ప్లేట్లు బాగా డిమాండ్ ఉన్నాయి. ఈ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ప్లేట్ కేవలం 10% మాత్రమే ఉన్నాయి. ఈ బఫే ప్లేట్లు మార్కెట్లో ఎక్కువ ఎక్కడ సేల్ అవుతాయంటే చిన్న చిన్న కిరాణా షాపులు, పెద్ద పెద్ద షాపులు, సూపర్ మార్కెట్లు, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్, హోటల్స్ ఇటువంటి వాటిలో మనకు ఎక్కువగా బఫే ప్లేట్లు సేల్ అవుతాయి. అదేవిధంగా సిల్వర్ ప్లేట్లు కూడా ఎక్కువ హోటల్లో పార్సల్ కట్టడానికి ప్లేట్లు ఎక్కువ వాడతారు. కాబట్టి ఈ మిషన్లో ఒకే మనిషి డబల్ డై మిషన్ ఆల్టర్నేట్గా ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుందంటే, ఈ రా మెటీరియల్ రేట్లు అనేవి వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి స్వల్పంగా రేట్లు పెరుగుతూ పోతూ ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మీకు సింపుల్గా అర్థమవడానికి ఈరోజు ఉదాహరణకి, ఈరోజు బఫే ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి 13x13 రా మెటీరియల్ షీట్ కాస్ట్ వచ్చేసి
₹1.52 అంటే రూపాయి 52 పైసలు పడితే మనం దాన్ని హెవీ బల్కులో ఇంటికి తెచ్చుకుంటే గాన 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది తెచ్చుకున్న షీట్ని ఈ విధంగా మెషిన్లో పెట్టి ఆపరేట్ చేయడానికి మనకి 3 పైసల వరకు పవర్ బిల్ వస్తుంది ఒక ప్లేట్కి అంటే 1.52 పైసలు షీట్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఒక 10 పైసలు ట్రాన్స్పోర్ట్ ప్లస్ ప్లేట్ తయారవడానికి 3 పైసలు అంటే 1.52 ప్లస్ ట్రాన్స్పోర్ట్ 1.62 ప్లస్ 3 పైసలు పవర్ ప్లేట్ తయారు పవర్ బిల్ అంటే 1.65 పైసల్లో మనకు ప్లేట్ తయారవుతే దాని మీద సుమారుగా మనకు సింపుల్ మార్జిన్ 10 పైసల నుంచి 20 పైసల మార్జిన్ పెట్టుకొని సుమారుగా 2 రూపాయల లోపల అంటే 10 పైసల నుంచి 20 పైసలు ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటే గాన ఇంకొక 5 పైసలు 10 పైసలు పెట్టి ఎక్స్ట్రా పెట్టి అమ్ముకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఈ విధంగా రా మెటీరియల్ కాస్ట్ అనేటివి నేను చెప్పిన రేట్లన్నీ మీకు ఉదాహరణకు మాత్రమే అర్థం అవడానికి మాత్రమే ఈ రేట్లు అనేటివి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి స్వల్పంగా పెరుగుతూ ఉంటాయని గ్రహించవలసిందిగా కోరుచున్నాను సో ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ మన ప్యాకింగ్లో ఒక కవర్లో ఎన్ని కట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా సింపుల్గా క్లుప్తంగా అర్థమయ్యేలాగా మీకు చెప్తాను ఒకవేళ అర్థం కాకుంటే నేను చెప్పిన క్యాల్కులేటర్ మీకు అర్థం కాకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ ఫోన్ చేసి మరిన్ని మీ అనుమానాలు డౌట్స్ తెలుసుకోవాల్సిందిగా క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఒక ప్యాకింగ్ కవర్లో 16x16 సైజు గల ప్యాకింగ్ కవర్లో ఒక 20 ప్లేట్లు కట్టమన్నారు అనుకోండి కొన్ని ఏరియాలలో 20 ప్లేట్లకి 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్ వాడతారు మీకు అర్థం అవడానికి 19 ప్లేట్లు ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ కవర్ కూడా ప్లేట్ కింది కౌంట్ అవుతుంది సో కవర్ ఎంత కాస్ట్ పడుతుంది 1 రూపీ పడుతుంది మనకు ప్లేట్ ఎంత అమ్ముతున్నామో సుమారుగా అప్రాక్సిమేట్లీగా 2 రూపీస్ అమ్ముతున్నాం అంటే మనకు ప్లేట్ రూపము కవర్ కూడా ప్లేట్ రూపంలో అమ్ముతున్నాం కాబట్టి కవర్ అంతా 1 రూపీ మనకు ప్లేట్ రూపంలో అమ్మడిపోయింది కాబట్టి 2 రూపీస్ లెక్కలు అమ్మడిపోయింది కాబట్టి 2 రూపీస్ ప్లేట్ ప్లస్ మైనస్